నిజంగా చెప్పమంటారా ఏ మాట కామాట అప్పుడప్పుడు అంటే నిజంగా సంఘంలో కొంతమంది చూసినప్పుడు నాకు కూడా అంటే కొంచెం బాధ కలుగుతుంటది అలానే చాలా ప్రాంతాల్లోనికి వాక్య పరిచర్య కోసం వెళ్ళినప్పుడు నిజంగా చాలా మంది మీలో చాలా మంది మీ ప్రేమను చూపించినప్పుడు మీ ఆతిథ్యాన్ని చూసినప్పుడు నాకు కూడా అంటే చాలా బాధ కలుగుతుంటది చాలా అవమానంగా ఫీల్ అయిపోయిన సందర్భాలు ఉంటుంటాయండి అంతెందుకండి ఒక 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 వీడియో మీరు బహుశా చూసే ఉండొచ్చు క్లిప్పింగ్స్ లో బైబిల్ చదివే విషయంలోనండి చేతులు లేవండి చేతులు లేవు ఒక అమ్మాయికి చేతులు లేవండి చేతులు లేని అమ్మాయి ఆ ఏమండి బైబిల్ చదవటానికి తన నోట్లో ఉన్న నాలుకను ఉపయోగించుకోవటం మీరు చూసే ఉండొచ్చు నోట్లో ఉన్న నాలుక ఆ నాలుకను బయటికి తీసి ఒక్కొక్క పేజీని తెరుచుకుంటూ తిప్పుకుంటూ బైబిల్ చదువుతుంటే రెండు చేతుల్లో ఉన్న నేనేంటి ఏం చేయగలుగుతున్నాను రెండు చేతుల్లో ఉన్న నేనేం చేయగలుగుతున్నాను సిగ్గనిపించదండి మనకు కాళ్ళు సరిగా లేక చేతులు వంకరగా ఉండి మెడలో ఒక సంచి వేసుకొని ఆ సంచిలో కొన్ని కరపత్రికలు వేసుకొని రోడ్డుపై నిలబడి అటు ఇటు నడుస్తున్న ఒక వ్యక్తిని చూపించాను గతంలో ఏమని కరపత్రికలు పంచుతున్నట్టుగా అనిపించిందండి ఏంటి ఇతని కాళ్ళు సరిగా లేవు చేతులు సరిగా లేవు తల కూడా సరిగా లేదు వంకరగా ఉంది అవయవాలు సరిగా లేని ఈ వ్యక్తి సంకలో ఒక ఏమంటే ఒక సంచి తగిలించుకొని పత్రికలు వేసుకొని ఆ రోడ్డు పైన వచ్చి పోయే వాళ్ళకు కరపత్రికలు ఇస్తుండే ఒకళ్ళు తీసుకుంటున్నారు ఒకళ్ళు తీసుకోవటం లేదు ఒకళ్ళు అసహించుకుంటున్నారు అయినా పట్టించుకోనకుండా అబ్బా అతను చేస్తున్న సువార్తను చూస్తుంటే ఏమంటే మనకు సిగ్గు అనిపించదా చెప్పండి మనకు అవయవాలన్నీ బాగున్నా బయటికి వెళ్ళక ఎవరికి చెప్పక పత్రిక ఇవ్వక సరిగా చదువుకోక రాయక ఏం చేస్తామని చెప్పండి మనకు అవయవాలన్నీ ఉండి కూడా మన సిగ్గు అనిపించదా చెప్పండి అవునండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే యాజకులు సిగ్గుపడ్డారు ఇక్కడ నిజంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు నేను సిగ్గుపడుతుంటాను నేను ఇంకా నేను ఏం చేయగలుగుతున్నాను నేను ఏమనుకుంటా తెలుసా అండి మొదటి శతాబ్దంలో అపోస్తలు చేసిన ప్రయాణాలతో పోల్చుకుంటే ఛీ ఆ రోజు వాళ్ళు కాలినడక ప్రయాణం అండి లేదంటానండి గాడిదల మీద వెళ్ళాలండి లేదు అనుకుంటేనేమో దోణుల మీద ప్రయాణం అండి ఈ రోజు మనకు గాడిదలు దోణులు కాలినడక కాదు కదా ఈ రోజు కార్లు వచ్చేసాయి బస్సులు వచ్చేసాయి ఏమో ట్రైన్లు వచ్చేసాయి అబ్బో ఈ రోజు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈరోజు మనకు కానీ ఈ రోజు నేను ఎందుకు వెళ్ళలేకపోతాను ఎందుకు చేయలేకపో అనుకున్నాను కనుక నేనండి ఒకప్పుడు సిగ్గుపడ్డాను చాలా పౌలు గారు పైనాలు చెప్తున్నాను నాకు నేను చాలా సిగ్గుపడ్డాను ఏంటి పౌలు గారు ఏంటి ఎలా తిరుగుతున్నాడు ఆయన ఎలా తిరుగుతున్నాడు ఏంటి ఆయన ప్రేతగానం చూసినప్పుడు ఏంటి వీళ్ళు ఎలా చేయగలుగుతున్నాను నేను ఎందుకు వెళ్ళాలి ఎందుకు తిరగను నేను అందుకే ఏ రోజు కూడా నన్ను ఇంటి దగ్గర లేకుండా అటు ఇటు అటు ఇటు అబ్బో ప్రయాణాలే ప్రయాణాలు ప్రయాణాలే ప్రయాణాలండి ఏమండి భయంకరమైన ప్రయాణాలండి సంవత్సరానికి 1,00,000 కిలోమీటర్ల ప్రయాణాలండి సుమారు 1,00,000 కిలోమీటర్లకు పైగా అయినా పౌలు గారి ప్రయాణాలు అవన్నీ చూస్తుంటానండి వాళ్ళు చేసిన ప్రయాణం నడక కాలి నడక నది గుట్టల్లో పర్వతాలలో ఎడారులలో నదులలో అరణ్యాలలో ప్రయాణాలు అలాంటి ప్రయాణం నేను ఏమీ చేయలేదండి సిగ్గనిపించదా అండి అంటే మనకంటే గొప్పగా బ్రతుకుతున్న వాళ్ళు మనకంటే గొప్పగా ఇస్తున్న చేస్తున్న వాళ్ళని చూస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి సంఘములో ఉన్న మీరు మీరు ఏ సంఘానికి వెళుతున్నారో ఆ సంఘములో ఉన్న మీరు మీకంటే ఏమండి మీకంటే అన్ని విషయాలలో అవునండి నిజంగా చెప్తున్నానండి కొన్ని కొన్ని విషయాలలో ఉండండి దేవునికి ఇచ్చే విషయంలో ఎస్పెషల్ దేవునికి ఇచ్చే విషయంలో రోజు కూలికెళితే తప్ప పూట గడవని వాళ్ళు ఇస్తున్నంతగా దేవుడి కోసం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారా చెప్పండి నిజమండి రోజు పని చేసుకుంటేనే తప్ప ఇంట్లో భోజనం ఉండదండి చిన్న చిన్న జీతాలండి చిన్న చిన్న ఏమైనా కూలి పనులు చేసుకునే వాళ్ళండి వాళ్ళు సంఘానికి రావటం సంఘంలో వాళ్ళు యాక్టివ్గా పాల్గొనటం వాళ్ళు దేవుని కోసం ఇవ్వటం చేయటం అబ్బా ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు ఏమి చేయలేకపోతున్నారు అని అంటే మీరు కూడా వాళ్ళని చూసి సిగ్గుపడండి ప్లీజ్ ఎందుకంటే యాజకులే సిగ్గుపడ్డామని చెప్పుకుంటున్నారండి దేవుడు వాళ్ళ విషయంలో రాయించాడండి మనం అంటే మనం ఏమండి మనం సిగ్గుపట్టడం తప్పలేదు సిగ్గుపడి సరిచేసుకుందాం బాధపడి సరిచేసుకుందాం తప్పేముంది